హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విసీ జాబ్ గ్యాలక్సీ. మీకు గనక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే, సో నేను నా ఛానల్ టాప్ ఎంఎన్సీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పెడుతూ ఉంటాను. ఒకసారి చూడండి, చూసిన నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మీరు అలా చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ చూడగానే ఆ జాబ్ ఎక్స్పైరీ డేట్ అయిపోకముందు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈరోజు జాబ్ వచ్చేసరికి అయితే టెక్స్ట్ బుక్ నుంచి అండి. ఈ టెక్స్ట్ బుక్ అనేది ఏంటి అంటే, దీని అఫీషియల్ వెబ్సైట్లో నీ జాబ్ అనేది స్పాట్ అయింది. టెక్స్ట్ బుక్ అంటే ఏంటి అంటే, టెక్స్ట్ బుక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే వీళ్ళైతే టీచింగ్ చేస్తూ ఉంటారు. లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది ఒకటి. ఇందులో అనేవి స్కిల్స్ అన్నీ, ప్రతి ఒక్క కోచింగ్ అండ్ ట్రైనింగ్ అనేది అయితే ఇందులో ఇస్తారు. సో టెక్స్ట్ బుక్ అది. అండ్ నెక్స్ట్ అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఇందులో క్లాసెస్ అనేవి అయితే జరుపుతారు, ఆన్లైన్ క్లాసెస్. అండ్ నెక్స్ట్ దీని అఫీషియల్ వెబ్సైట్లోని ఇక్కడ ఓపెనింగ్ పొజిషన్ చూసుకుంటే మనకు వీళ్ళు ఏ పొజిషన్కి హైరింగ్ చేసుకుంటున్నారంటే, ఫ్రీలాన్సర్ ట్రాన్స్లేటర్ ఇంగ్లీషు టు తెలుగు. ఇంగ్లీష్లో ఉన్న కంటెంట్ని మనమైతే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలండి, అదే ఇది. అండ్ నెక్స్ట్ ఇది పార్ట్ టైంగా చేసుకోవచ్చు మనం. అండ్ అలాగే ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక టెక్స్ట్ బుక్ అనేది ఒక ఫోకస్ ఎడిమాటిక్ కంపెనీ, ఎడిటెక్ కంపెనీ. ఇంజనీరింగ్ మీద కానీ, గౌట్ జాబ్స్ మీద కానీ, లేకుంటే ఇంకా యూపీఎస్సీ పిఎస్సీ ఇంటర్నేషనల్ మీద కానీ వీళ్ళైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు. సో వీళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఈ టెక్స్ట్ బుక్కి ఒక యాప్ కూడా ఉందని, దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడొచ్చండి. ఏం లేదు, ట్రాన్స్లేషన్ అనేది అయితే మీకు వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ నుంచి, ఇంగ్లీష్ కంటెంట్ నుంచి తెలుగు కంటెంట్ చెప్పేశాను కదా. అండ్ నెక్స్ట్ మీకు కొంచెం సబ్జెక్ట్ లైక్ మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద మీకైతే కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అనేది ఇక్కడ ఇచ్చారు. మీకు గుడ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉండాలి. అండ్ నెక్స్ట్ కంఫర్టబుల్ ట్రాన్స్లేటింగ్ టెక్నికల్ టర్మ్స్ ఇన్ టు టెక్నికల్ టర్మ్స్ టు తెలుగు. తెలుగులోకి అయితే టెక్నికల్, ఇంగ్లీష్లో ఉన్న టెక్నికల్ టర్మ్స్ అనేవి తెలుగులోకి కన్వర్ట్ చేసేలాగా ఉండాలి. అండ్ నెక్స్ట్ కంఫర్టబుల్ టైపింగ్ బోత్, ఇంగ్లీష్లో టైప్ చేసేటట్టు ఉండాలి, మీరు తెలుగులో టైప్ చేసేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి మీకైతే 40 words per minute అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది బోత్ లాంగ్వేజెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు ట్రాన్స్లేషన్ వర్క్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం అదైతే ప్లస్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలంటే, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ను ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఒకసారి మీరు ఇదంతా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ అప్లై ఫర్ దిస్ పొజిషన్ అన్నందుకు దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే దీని కిందనే ఇలా ఓపెన్ అవుతుందండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమైనా గౌట్ జాబ్స్కి అయితే తెలుగు లాంగ్వేజ్లో అటెండ్ అయ్యారా అని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ డూ యూ నో తెలుగు టైపింగ్ అనేది అయితే అడుగుతున్నారు. ఒక తెలుసు ఎస్ అని అయితే క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇదేండి వీడియో. ఎవరైతే ఈ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతా, మేము పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటా అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.